తమ్నైల్ చూసి కాన్సెప్ట్ని సగం ఊహించుంటారుగా. మీ ఊళ్ళకి దగ్గరగా ఉన్న రొటీన్కి కాస్త భిన్నంగా ఉంటుంది మరి. ఈ కథ ఒక ఆట చుట్టూ తిరుగుతుంది. ఆట ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. పటం మీద చదరంగం పిక్కలు సరే, మరి కొత్తదనం ఏంటా అని చూస్తున్నారా? అది తెలియాలంటే గేమ్లోకి వెళ్లాల్సిందే. ఆగండి 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 ఆగండి, గేమ్లోకి వెళ్లే ముందు వాటి రూల్స్ తెలుసుకుందాం మరి. రూల్ నెంబర్ 1, ఆటగాళ్ళు ఫోన్లో వచ్చే వాట్సాప్ మెసేజ్లు బట్టి మూవ్స్ జరగాలి. రూల్ నెంబర్ 2, ఆ మెసేజ్లు వారి గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ వైఫ్ నుంచే రావాలి. ఈ గేమ్ గురించి వాళ్ళకి చెప్పకూడదు. రూల్ నెంబర్ 3, ఒక మూవ్కి ఏదైనా జరగవచ్చు. నిచ్చెనలు ఎక్కనివ్వచ్చు, పాములు మింగనివ్వచ్చు. రూల్ నెంబర్ 4, టర్న్ అయిపోయాక వచ్చే మెసేజెస్ నెక్స్ట్ టర్న్కి క్యారీ ఓవర్ అవుతుంది. రూల్ నెంబర్ 5, తెలిసిందే, గెలిచిన వాడికి మిగిలిన వాళ్ళు పార్టీ ఇవ్వాల్సిందే. నా పేరు కార్తిక్, నాకు ముగ్గురు ఫ్రెండ్స్, అందులో జిగిరిగాడు బాలు. ఇప్పుడు వాళ్ళ కోసమే వెయిటింగ్. ఎక్కడున్నావురా? జిమ్ అన్న, షట్టర్ వేసి ఉంది. అయితే షట్టర్ తీసుకొని లోపలికి వచ్చాయి. బాగా కష్టపడుతున్నావు, ఏంటి సంగతి? చేస్తున్న జాబ్ అలాంటిది మరి, అక్కడ పొట్ట పెరుగుతుంది, ఇక్కడ కొవ్వు కరుగుతుంది. అది నిజమే. బాలు ఎక్కడ? బంగారం, ఏం చేస్తున్నావు? క్లైమేట్ బాగుందని టెరస్ పై కూర్చున్నా. నువ్వేం చేస్తున్నావు? జిమ్ లో ఉన్నా. సార్, జిమ్ చేయకుండా ఎలా ఫోన్ చేశారంట? నాకు ఎందుకో ఈ రోజు అంతా నీతోటే మాట్లాడాలనిపిస్తుంది. సరే, ఎంజాయ్. జీనేస్ కొంచెం జిమ్కి వచ్చావేరా? ఈరోజు జిమ్ లేదురా, పార్టీ మూడు ఉన్నా. మనకు పార్టీ ఆడిస్తాడురా, చిన్న ఉన్నాడుగా. కాల్ చేయడుకు ఒకసారి. హలో చిన్ను.
ఏం కాలో చూడరు కానీ పార్టీలు ఫ్రెండ్స్ అంటూ మాత్రం బాగా తిరుగుతారు. అరే ఆగు సార్, నాకు ఒక డౌట్ ఉందిరా. నాకు ఒక డౌట్ రా. ఏంట్రా? ఎంటింగ్ నాకు మెసేజ్లు రాలేదు. లాస్ట్ చేసి ఒకేసారి నీకు అన్ని మెసేజ్లు ఎలా వచ్చారా? అదా ఏం లేదురా, నా వైఫ్కి ఒక మెసేజ్ పెట్టాను ఇంటికి ఏం కావాలి అని. ఆ మూవ్సే మెసేజెస్ అయ్యాయి. అది మ్యాటర్, మా చిన్నగాడు గెలిచాడు, మా పార్టీ లాగేశాడు.